రేపు దగ్గరిపోయి మా పచ్చి ఊరి కంటే జరుగుతుంది. ఏమి జరగరే అటు జరుగు జరుగు అటు జరుగు బైగన్ షాట్ ఇది కాలనే అయితే జరిగా జరిగా గిరి గిరి పోయి అట్ట ఈ అట్ట గ్యాస్ కదా గ్యాస్ రెడీ వాకింగ్ ధారణ జరిగింది. రావు 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 ఏమైంది బుజ్జి ఏమైంది బుజ్జి ఏమైంది ఏమైంది సిలిండర్ కి ఐదు సార్ సిలిండర్ తుకుడా చూడండి దేగా ముసాబ్దం ఇది మరి ఆయన వైద్యం అబ్బాయి చోటు చేస్తామే వాళ్ళు ఇస్తున్నారా?
సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు అనుకోకుండా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సిలిండర్ పేలడం వల్ల వంట చేసుకునేటువంటి సమయంలో గ్యాస్ లీకేజ్ కావడంతో మరి సిలిండర్ పేలి చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. వాస్తవంగా ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నది. 3 బిల్డింగ్స్ తీసుకొని 350 మంది పిల్లలు ఇక్కడ దాదాపు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు. మరి ఇప్పటివరకు పిల్లలందరిని అడిగినా, పేరెంట్స్ని అడిగినా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడిగినా అన్ని విషయాలలో కూడా బాగుంది. కాకపోతే బిల్డింగ్ కొంచెం ఇరుగ్గా ఉన్నది. కొత్త బిల్డింగ్స్ వచ్చే వరకు అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితే దాదాపు ఉన్నది. ఇది కాకుండా ఈరోజు మరి అనుకోకుండా గ్యాస్ లీకేజ్ కావడం వల్ల సిలిండర్ పేరి చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. కాకపోతే ఎవరికి కూడా ఏం కాలేదు. ఆ వంట రూమ్ ఒకటి కొంచెం డ్యామేజ్ అయింది తప్ప మరి దీనికి తక్షణ చర్యలుగా పిల్లలకు ఆల్టర్నేటివ్ భోజనం కానీ అదేవిధంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఈరోజు పడుకునే విధంగా ఉండడం కోసం, అదేవిధంగా 1-2 డేస్లోనే జరిగినటువంటి ఏదైతే కిచెన్ రూమ్ ఉందో దాన్ని అంతా కూడా రిస్టోర్ చేసి మళ్ళీ యథావిధిగా కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ బిల్డింగ్ కొంచెం కంజెస్ట్గా ఉన్నది. తర్వాత ఎన్ని బిల్డింగ్స్ వెతికినా కానీ ఇంతకంటే మంచి బిల్డింగ్స్ కూడా ఈ పట్టణంలో దొరకలేదు. మరి దీనికంటే బెస్ట్ బిల్డింగ్ ఏమైనా దొరికినట్టయితే తప్పకుండా మరి బిల్డింగ్ షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి కానీ తర్వాత వార్డెన్కి కానీ టీచర్స్ కానీ మరి పర్టికులర్గా చెప్పడం జరిగింది. పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితులలో అప్రమత్తంగా ఉండకుండా ఎవరు ఏ రకమైనటువంటి మరి తప్పు చేసినా లేకపోతే అశ్రద్ధ చూపించినా ఖచ్చితమైనటువంటి చర్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. వెంటనే మా జిల్లా యంత్రాంగం మరి జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. వారికి ఆల్టర్నేటివ్ ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి